డార్జిలింగ్ అట్టుడుకుతోంది. గూర్ఖాల్యాండ్ కోసం జరుగుతున్న ఆందోళనలు రోజు రోజుకు హింసాత్మకంగా మారుతున్నాయి. ఏకంగా పోలీసులపైనే హత్యాయత్నం చేసే వరకు వెళ్లారు నిరసనకారులు. గూర్ఖా జనముక్తి మోర్చా ఆందోళనలను ఆందోళనకారులకు అడ్డుకునేందుకు వెళ్లిన రిజర్వ్ బెటాలియన్ అసిస్టెంట్ కమాండర్ ను హత్య చేయబోయారు దుండగులు. ఆందోళన సందర్భంగా కత్తితో పొడిచి పరారయ్యారు. దీంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. సహచరులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక గూర్ఖాల్యాండ్ కోసం గత 6 రోజులుగా ఉవ్వెత్తుతున్న నిరసనలు వెలువెత్తుతున్నాయి. ప్రముఖ టూరిస్టు ప్రాంతమైన డార్జిలింగ్ లో హింసకు దిగారు ఆందోళనకారులు. పోలీసు వాహనాలను తగలబెట్టారు. ప్రత్యేక బలగాలపై రాళ్లు రువ్వారు. వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగిస్తున్నారు. రెండు రోజుల క్రితం జీజేఎం అధ్యక్షుడి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఇంటి తలుపులు పగలగొట్టి పెద్ద ఎత్తున బాణాలు, విల్లులు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆందోళనకారులు హింస మరింత పెరిగింది. ఇవాళ కూడా జీజేఎం మీడియా సెల్ హెడ్ ఇంటి వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు ఆందోళనకారులు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. నిరసనకారులు రాళ్లు విసిరితే పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఇవాళ జరిగిన ఆందోళనలో ఓ కార్యకర్త చనిపోయాడు. మరికొందరికి గాయాలయ్యాయి. అటు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. కార్యకర్త చనిపోవడంతో ఆందోళనకారుల్లో మరింత ఆగ్రహం పెల్లుబికింది. అందుకే పోలీసులపై హత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రాణాలతో బయటపడ్డారు అసిస్టెంట్ కమాండెంట్. గూర్ఖా జనముక్తి మోర్చా ఆందోళనల వెనుక అదృశ్య హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఈశాన్య రాష్ట్రాల నుంచి టెర్రరిస్టుల సహకారం అందుతోందన్నారు. మరికొందరి హస్తం కూడా ఉందని, అయితే వారి పేర్లు ప్రస్తుతానికి బయట పెట్టబోనన్నారు సీఎం. ఆందోళనకారులకు ఆయుధాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నిరసనకారులు శాంతించాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చన్నారు మమత. एक भी प्रूटेड कॉन्स्पिरेसी है. एक दिन में इतना बुमा नहीं आया, इतना बॉम्ब नहीं आया, इतना आर्म्स नहीं आया. एक बहुत दिन से जमा हुआ. और हमारा इधर में बहुत सारे बॉर्डर है, स्टेट का बॉर्डर है, इंटरनेशनल बॉर्डर है, इधर से भी आए हुए है. फाइव ईयर्स यू एंजॉयड योर पावर एंड व्हेन द इलेक्शन इज कमिंग देन यू स्टार्टेड वायलेंस बिकॉज यू हैव लॉस्ट द क्रेडेंशियल्स. ये कोई टेररिस्ट छोड़ के कोई पॉलिटिकल आदमी नहीं कर सकता. टेररिस्ट का साथ भी इसका कनेक्शन हम लोगों ने पाया, मिला. नॉर्थ ईस्टर्न जो अंडरग्राउंड इंसर्जेंसी है, इसका साथ इसको कनेक्शन है. आई रिक्वेस्ट द नॉर्थ ईस्टर्न इंसर्जेंसी ग्रुप ऑल्सो नॉट टू एक्सटेंड देयर एनी सपोर्ट टू देम एंड देयर आर सम अदर कंट्री.